హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం మౌనో కార్డియా డైనమిక్ యుఎస్బీ ఎక్స్ఎల్ఆర్ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చేస్తున్నాం దీని యొక్క మోడల్ నెంబర్ వచ్చేసి ఏయుహెచ్డి త్రీ హండ్రెడ్ టీ ఏయుహెచ్డి త్రీ హండ్రెడ్ టీ మోడల్ నెంబర్ సో ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాము ఇది బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది దీనికి బ్యాక్స్ మనకి స్పెసిఫికేషన్స్ ఉంటాయి యూఎస్బీ ఎక్స్ఎల్ఆర్ డ్యూఎల్ అవుట్పుట్ అని చెప్పేసి తర్వాత బిల్ట్ ఇన్ ప్రీమియం ఆడియో ప్రాసెసర్ జీరో లెటెన్సీ మానిటింగ్ సపోర్ట్ ప్లేబ్యాక్ దాని తర్వాత సిస్టమ్ వాల్యూమ్ కంట్రోల్ కార్డియా పోలర్ ప్యాటర్న్ తర్వాత ఫుల్ మెటల్ బాడీ ఉంటుంది దీనికి తర్వాత దీంతో పాటు మనకు ఒక స్టాండ్ కూడా వస్తుంది టేబుల్ స్టాండ్ చాలా మంచి విషయం అనమాట సో ఈ బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ మనం చూసినట్టయితే పోలార్ ప్యాటర్న్ మనకి కనిపిస్తుంది దాంతో పాటు మనకి మైక్రోఫోన్ యొక్క పిక్చర్ దాని యొక్క భాగాలు కూడా మనకి గుర్తించడం జరిగింది సో బాక్స్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇందులో స్టార్టింగ్లో మనకి బాక్స్ ఒక థ్యాంక్ యూ లేదా హ్యాపీ కార్డ్ దొరుకుతుంది ఈ హ్యాపీ కార్డ్ ఆల్మోస్ట్ అన్ని మోనో లో మనకి ఈ బాక్స్లో కనిపిస్తూ ఉంటుంది హ్యాపీ కార్డు ఈ హ్యాపీ కార్డ్ మనం ఒకసారి పక్కన పెడదాం అయితే మనకి నెక్స్ట్ కనిపించేది యూజర్ మాన్యులు కనిపిస్తుంది యూజర్ మాన్యువల్ మనకి స్టార్టింగ్లో ఎవరైతే ఈ మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకందరికీ ఇంపార్టెంటే ఫస్ట్ టైం ఒకవేళ యూజ్ చేస్తున్నట్లయితే ఇందులో మనకి దాని సెటప్ దాని తర్వాత దీని యొక్క స్పెసిఫికేషన్స్తో పాటు మనకి దీని యొక్క ఫ్రీక్వెన్సీ రేంజ్ గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టాలంటే మనకి కేబుల్ ఉంటుంది ఈ కేబుల్ వచ్చేసి ఎక్స్ఎల్ఆర్ మెయిల్ ఫీమేల్తో ఉన్నటువంటి కేబుల్ ఈ కేబుల్ మనకి సిస్టమ్కి లేకుండా మనకి ఆడియో ఇంటర్ఫేస్కి తర్వాత ఈ మైక్రోఫోన్కి కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ వన్ మీటర్ టు వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు ఉంటుంది నేనైతే దీన్ని ఇంకా మెజర్ చేయలేదు దాని తర్వాత మనకి ఒక చిన్న రాడ్ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనం పాప్ ఫిల్టర్ని ఫిక్స్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది మనం పాప్ ఫిల్టర్ ఫిక్స్ చేయడానికి ఫిక్స్ చేసేటప్పుడు చూద్దాము దీనికి ముందర మనకు చిన్న స్క్రూ అయితే ఉంటుంది దీనితో మనం పాఫ్ ఫిల్టర్ని ఫిట్ చేస్తామన్నమాట సో దీన్ని మనం తర్వాత తెలుసుకుందాం తర్వాత దీని పక్కన పెడితే మనకు ఒక స్టాండ్ కి సంబంధించినటువంటి ఒక పార్ట్ కనిపిస్తుంది ఈ స్టాండ్ కి సంబంధించిన పార్ట్ వచ్చేసి మనకి మైక్రోఫోన్ తో పాటు బాక్స్ లో వస్తుంది ఈ బాక్స్ లో మనకి టూ రెండు భాగాలు ఉన్నాయి రెండు భాగాల్లో ఒక భాగంలో మనకి పార్ట్ కనిపిస్తుంది దీనికి ముందర మనకి ఒక చిన్న అడాప్టర్ ఉంటుంది అది ఫైవ్ బై ఎయిట్ త్రీ బై ఎయిట్ కి కనెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది తర్వాత మనకి మెయిన్ ప్రోడక్ట్ మైక్రోఫోన్ కూడా ఇందులో ఉంది ఈ మైక్రోఫోన్ మనం చూసినట్లయితే ఇది ప్రీమియం లుక్ లో ఉంది మొత్తం మెటల్ తో చేయబడి ఉంది ఫ్రంట్లో వచ్చేసి మనకి మెష్ ఉంటుంది అది కూడా మెటల్తోనే ఉంటుంది వెయిట్ కూడా చాలా బాగుంటుంది ఫినిషింగ్ అంతా ప్రీమియం ఫినిషింగ్ ఉంది అంతా మెటల్తో బ్లాక్ కలర్ మెటల్తో ఉంటుంది సో దీని ముందర మనకు వచ్చేసి మోనో బ్రాండ్ నేమ్ అయితే ప్రింట్ చేయబడి ఉంటుంది దీని కింద మనకి మంచి బిల్డ్ క్వాలిటీతో ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది ఈ ఆన్ ఆఫ్ బటన్ కి గ్రిప్ కూడా చాలా బాగుంటుంది ఇది ప్లాస్టిక్తో ఉంటుంది దీని కింద మనకి ప్లస్ మైనస్ అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేయడానికి రాకర్ కనిపిస్తుంది దాని తర్వాత కింద మనం చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఎక్స్ఎల్ఆర్ మనం అంటే ఎక్స్ఎల్ఆర్ కేబుల్ కనెక్ట్ చేయడానికి దాని తర్వాత యూఎస్బీసీ కేబుల్ కనెక్ట్ చేయడానికి సిస్టమ్ కనెక్ట్ చేయడానికి దాని తర్వాత మానిటర్ చేయడానికి మనకి ఒక ఇయర్ ఫోన్ కానీ హెడ్ఫోన్స్ కానీ కనెక్ట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంటుంది సో దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వెయిట్ కూడా చాలా బాగుంది సో ఈ బాక్స్తో పాటు మనకి రెండు భాగాలు ఉన్నాయి ఒక భాగంలో ఈ పార్ట్స్ ఉన్నాయి మనం సెకండ్ పార్ట్ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ పార్ట్లో మనకి ఒక షాక్ మౌంట్ ఉంటుంది దీంట్లో మనం మైక్రోఫోన్ని ఫిటప్ చేస్తాము దీంతోపాటు మనకి ఒక కేబుల్ వస్తుంది ఈ కేబుల్ వచ్చేసి మనం ల్యాప్టాప్కి కానీ సిస్టమ్కి కానీ దాంతో పాటు మైక్రోఫోన్కి కనెక్ట్ చేయడానికి అంటే యుఎస్బిసి యుఎస్బిఏ కేబుల్ అయితే మనకి ఈ బాక్స్లో కనిపిస్తుంది ఇది మనకి కనిపిస్తున్నది యూఎస్బిసి యుఎస్బిసి ఉంటే కొంచెం అడ్వాంటేజ్ మనకి ఎక్కువగా ఉంటుంది కదా దాంతోపాటి ఈ కేబుల్ తర్వాత మనకి ఈ బాక్స్లో ఒక విండ్షీల్డ్ లేదా మనం పఫ్ ఫిల్టర్ అనుకోవచ్చు ఇంతకుముందు మనం చూసినటువంటి చిన్న రాడ్ అయితే ఉందో అది దీనికి మనం ఫిట్ చేస్తాము జనరల్గా మైక్రోఫోన్స్తో పాటు వచ్చే పాప్ ఫిల్టర్ పెద్దగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటుంది మన అరచితిలో ఆల్మోస్ట్ పడుతుంది రౌండ్గా ఉంటుంది దీని యొక్క క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని ముందర మనకి ఈ స్క్రూ ఫిట్అప్ చేయడానికి చిన్న హోల్ ఉంటుంది దీని ద్వారా మనం ఫిట్అప్ చేస్తాము తర్వాత మనకు ఒక చిన్న ఒక డిస్క్ అయితే కనిపిస్తుంది ఇది కంప్లీట్ మెటల్ ఆల్మోస్ట్ ఇది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉండవచ్చు మొత్తం మెటల్ తో కంప్లీట్ మెటల్ది అనమాట చాలా బరువుగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి టేబుల్ మీద పెట్టే స్టాండ్ కి కింద బేస్ లాగా యూజ్ అవుతుంది ఇది మనం దీన్ని అరేంజ్ చేసేటప్పుడు చూస్తాం సో మనకు వచ్చినటువంటి పార్ట్స్ చూసినట్టు మైక్రోఫోన్ దాని తర్వాత ఎక్స్ఎల్ఆర్ కేబుల్ దాని తర్వాత డిస్క్ దాని తర్వాత పాప్ ఫిల్టర్ దానికి సంబంధించినటువంటి కే రాడ్ తర్వాత యూఎస్బి కేబుల్ స్టాండ్ మనకి ఉంటాయి షాక్ మౌంట్ మనకి కనిపిస్తుంది సో ఫర్దర్ పోయే ముందర సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఫిటప్ చేసినట్టయితే డిస్క్కి మనం ఈ స్టాండ్ ఫిటప్ చేయడానికి ఇలా విధంగా ఫిటప్ చేస్తాం దీని ముందర మనకి ఫైవ్ బై ఎయిట్ ఏదైతే అడాప్టర్ ఉందో సో ఈ స్క్రూకి కి మనం ఈ షాక్ మౌంట్ పెట్టడానికి యూజ్ అవుతుంది ఈ స్క్రూ మనకి ప్రోడక్ట్తో పాటే వస్తుంది అనమాట సో చాలా వరకు మైక్రోఫోన్ కొన్నప్పుడు ఈ స్క్రూ మనకి ఫ్రీగా కూడా వస్తూ ఉంటుంది సో దీన్ని ఇలా ఫిటప్ చేసిన తర్వాత అంటే ఇది మన టేబుల్కి ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకు వస్తుంది అంటే మనం కూర్చొని మాట్లాడడానికి కరెక్ట్గా మన సోర్స్కి అంటే వాయిస్ సోర్స్కి చాలా దగ్గరగా ఉంటుంది దాని తర్వాత మనం దీంతోపాటు వచ్చినటువంటి పాప్ ఫిల్డర్ చిన్నది ఏదైతే ఉందో అంటే పా లాంటి వత్తి పలికే శబ్దాలు గాలి బయటకు వచ్చే శబ్దాలు ఉన్నప్పుడు ఇది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది సో దీన్ని మనం ఈ చిన్న రాడ్తో పాటు వచ్చినటువంటి స్క్రూతో మనం ఫిటప్ చేసేసి దీన్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు దీన్ని మైక్రోఫోన్ ముందరికి ఎంత ముందర కానీ బ్యాక్ కానీ మనం అరేంజ్ చేసి తీసుకోవచ్చు అంటే మనం కూర్చున్నప్పుడు మన మనం మాట్లాడే సోర్స్కి కొంచెం ముందరగా అరేంజ్ చేసుకోవచ్చు తర్వాత మైక్రోఫోన్ మనం ఆన్ చేసిన తర్వాత దాని సైడ్లో మనకి ఈ స్విచ్ మనకి ఆఫ్ ఆన్ చేయడానికి అనుకూలంగా మనమైతే దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు సో ఇది మనకి కంప్లీట్గా ఉన్నటువంటి మైక్రోఫోన్ ఇది చూడడానికి సామ్సంగ్ క్యూటి వ్యూ మోడల్ కి సంబంధించిన మైక్రోఫోన్ లాగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియో వాచ్ చేయద్దు ఛానల్ యొక్క గ్రోత్ పెంచుతాం లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం నమస్తే